యనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు రేవంత్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు ఆ ఆసక్తితోనే ఆర్ట్స్లో డిగ్రీ పట్టా పొందారు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక బాధ్యతలు నిర్వహించారు రెడ్డి రెండు వేల ఆరులో మేడ్చల్ మండలం జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొండగల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గురునాథ్ రెడ్డిపై విజయం సాధించారు ఆయన రెండు వేల పద్నాలుగులో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పదిహేడు అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొండగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు రేవంత్ రెడ్డిని తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ ఇరవై ఆరులో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి జులై ఏడున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏవీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను వివాహం చేసుకున్నారు సోమవారం జరిగిన సిఎల్పి సమావేశంలో ఏక నిర్ణయం తీసుకుని పేరును కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు హై కమెంట్ పరిశీలన అనంతరం తెలంగాణ మూడవ శాసనసభ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు